హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు ఏంటంటే ఆఫ్టర్ 2.5 ఇయర్స్ తర్వాత నేను సింగిల్గా ట్రావెల్ చేయబోతున్నాను అన్నమాట. అండ్ విజయవాడ వెళ్ళబోతున్నాను. సో అందుకే అది చిన్నగా వీడియో తీసి ఉంచాను. నన్ను అయితే మా నాన్నగారు డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే ఈవెన్ ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత కూడా నన్ను డ్రాప్ చేసి ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారన్నమాట. దట్స్ వాట్ ఫాదర్స్ లవ్ ఇస్ కదా. సో నాకైతే అసలు నిద్రే పట్టలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి లెగాలి కాబట్టి ఎక్కడ లెగలేనేమో అని భయంతో అట్లా లేచి టైం చూస్తూనే ఉన్నాను. అండ్ ఆ రోజు ట్రైన్ కూడా చాలా లేట్ అయిపోయింది. అండ్ దట్టు వైజాగ్లోని లాస్ట్ 3 డేస్ నుంచి ఫుల్ కంటిన్యూస్ వర్షాలు ఉంటూనే ఉన్నాయి. సో అందుకే ఎండాకాలంలో కూడా స్వెటర్ వేసుకోవాల్సి వచ్చింది. అండ్ దట్టు అంతా క్లైమేట్ చేంజ్ అవగానే స్టార్టెడ్ స్నీజింగ్ ఇంకా ఫుల్గానే. నేను మార్నింగ్ దిగినప్పటికీ 4:15 అయిపోయింది. అప్పుడు స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కేసి అండ్ ఫైనలీ రీచ్డ్ హోమ్.